ఎవరైతే ఇంటర్న్షిప్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ అండి. సినాప్సిస్ కంపెనీ ఇంటర్న్స్ ని హైర్ చేసుకుంటున్నామని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా వెబ్ డెవలప్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఫర్ సాఫ్ట్వేర్ రిలీజెస్. సో ఈ ఏరియాలో వర్క్ చేయబోతున్నారు మీరు, వెబ్ డెవలప్మెంట్ అనే ఏరియాలో మీకు వర్క్ అనేది ఉంటుందని ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ నోయిడా అని ఇచ్చారు. సో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకి గుడ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ విత్ బిఈ బీటెక్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్, అదేవిధంగా ఎంసీఎస్ విత్ హైయర్ మార్క్స్ కెన్ ఆల్సో అప్లై అని ఇచ్చారు. బిఈ బీటెక్ ఎంటెక్ కాకుండా ఎంసీఏ వాళ్ళకు కూడా అప్లై చేయొచ్చు, బట్ మార్క్స్ అనేది హైయర్ గా ఉండాలని మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మనకి ఐడియల్ గా క్యాండిడేట్స్ కి 2 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ టెస్టింగ్ రిపోర్టింగ్ లో ఉండాలి, బట్ ఫ్రెషర్స్ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అని మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అదే విధంగా 1 ఇయర్ ఆన్ సైట్ ఇంటర్న్షిప్ ఇస్ పార్ట్ ఆఫ్ ది కోర్స్ అయి ఉండాలి. సో మీరు ఫైనల్ ఇయర్ కాకుండా మీకు 1 ఇయర్ అనేది ఇంటర్న్షిప్ చేయడానికి మీ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ పర్మిషన్ ఇస్తేనే అప్లై చేయండి అని చెప్తున్నారు. ఓకే, అదేవిధంగా ఫ్లెక్సిబుల్ ఫర్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్. ఓకే, సో ఎక్సెప్షనల్ అంటే ఎవరైతే బాగా ఇంటెలిజెన్స్ ఉంటారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఏమి అవసరం లేదు, ఎక్సెప్షనల్ అని చెప్తున్నారు. అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. సో ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు చూడండి ఒకసారి. Associate to Program Management, candidates will be responsible for web portal development, maintenance, report creation and automation related to release management of Synopsys products in VLSI domain. అంటే VLSI domain లో వెబ్సైట్ మెయింటెనెన్స్, అదేవిధంగా డెవలప్మెంట్, రిపోర్ట్ క్రియేషన్, ఎవ్రీథింగ్ మీరు హ్యాండిల్ చేయాలని ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి 1 ఇయర్ ఆన్ సైట్ ఎట్ నోయిడా ఫుల్ టైమ్ పొజిషన్. సో 1 ఇయర్ మీరు నోయిడాలో ఉండాలి, ఫుల్ టైమ్ పొజిషన్. స్టైపండ్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి క్లియర్ గా ఇవ్వలేదండి. స్టైపండ్ ఈజ్ యాజ్ పర్ సినాప్సిస్ పాలసీ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కెన్ అప్లై, బట్ ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై యూనివర్సిటీ ఫర్ 1 ఇయర్ ఆన్ సైట్ వర్క్ యాజ్ పార్ట్ ఆఫ్ కోర్స్ కరికులం. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చు, బట్ మీ యూనివర్సిటీ అనేది అప్రూవ్ చేయాలి మీరు 1 ఇయర్ అక్కడ ఆన్ సైట్ లో ఆర్ నోయిడాలో వర్క్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ స్కిల్స్ రిక్వైర్డ్. గుడ్ ప్రోగ్రామింగ్ స్కిల్ ఈజ్ ఎ మస్ట్. ఎవరికైతే ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎక్సలెంట్ గా ఉంటాయో వాళ్ళు మాత్రం అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. అదే స్పెసిఫిక్ గా కూడా ఇచ్చారు చూడండి, ఎస్క్యూఎల్, పిహెచ్పి, హెచ్డిఎంఎల్ అండ్ లైనక్స్ షెల్ స్క్రిప్టింగ్, వీటి మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్, ఫాలో అప్ స్కిల్ అంటే టీమ్ ప్లేయర్ అయి ఉండాలి. సో ఎసెన్షియల్ టు హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ ఇండిపెండెంట్లీ ఆన్ జావాస్క్రిప్ట్, పైథాన్, జేసన్ అండ్ వెబ్ రిలేటెడ్ టెక్నాలజీ. సో వీటి మీద కూడా మీకు ఇండిపెండెంట్ గా వర్క్ చేసే క్యాపబిలిటీ ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ఎస్ డిజైరబుల్ అని ఇచ్చారు. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ పెర్ఫోర్స్, గిట్, పెనెట్, టీసీఎల్ అండ్ C++ నీడెడ్ అని ఇచ్చారు. అదేవిధంగా ప్రయర్ ఎక్స్పోజర్ టు VLSI కాన్సెప్ట్ అండ్ ప్రొడక్ట్ కంపెనీ విల్ బి ఏ ప్లస్, మ్యాండేటరీ కాదు, ఉంటే మంచిది అని చెప్తున్నారు. నెక్స్ట్, మస్ట్ బి ఫ్లెక్సిబుల్, ఇండిపెండెంట్, ఎంటర్ప్రైజింగ్, రెస్పాన్సిబుల్ టు కంప్లీట్ అసైన్ టాస్క్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ విత్ ఇన్ ద టైమ్. సో లిమిటెడ్ రిసోర్స్ లో విత్ ఇన్ ద టైమ్ లో మీరు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయగలగాలి అని చెప్తున్నారు. జనరల్ గా ఏ కంపెనీ అని చెప్పే డీటెయిల్స్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రెషర్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చు ఇంటర్న్షిప్ కి అని చెప్తున్నారు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్ ఏదైతే మెన్షన్ చేసామో మనకి వెబ్ డెవలప్మెంట్ కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. బిఈ బీటెక్, ఎంటెక్ అండ్ ఎంసీఏ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎంసీఏ వాళ్ళు అయితే హైయర్ మార్క్స్ అనేవి ఉండాలని క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఇంటర్న్షిప్ కి ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే అప్లై చేయడానికి కిందకి స్క్రాల్ చేసేసి ఇక్కడ అప్లై ఫర్ జాబ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు సైన్ ఇన్ అడుగుతుంది. మీరు లింక్డ్ఇన్, ఫేస్బుక్, ట్విట్టర్ తో కూడా సైన్ ఇన్ అవ్వచ్చు. ఆర్ఎస్ మీరు న్యూ యూజర్ అయితే డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని క్లిక్ చేసేసి అగ్రీ అనే బటన్ క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్. సో ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే అడిగారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసి ఈ ఇంటర్న్షిప్ కి అప్లై చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా సినాప్సిస్ ఇంటర్న్షిప్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. హోప్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.